వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలను తన వైపునగా తిప్పుకోవడంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఇప్పటి వరకు పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఆయన వరాలు ప్రకటించారు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు అయితే ఇప్పుడు కేవలం వారితోనే తిరిగి అధికారంలోకి రావడం కష్టమనుకున్నారో ఏమో మధ్యతరగతి మహాజనాన్ని సైతం తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో మధ్యతరగతి జీవులు ఆశపడే ఇళ్లపై జగన్ కాన్సన్ట్రేట్ చేశారు పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్య తరగతి ప్రజల కోసం జగన్ అన్న స్మార్ట్ టౌన్ల పేరిట ఎంఐజీ లేఅవుట్లను ఏర్పాటు చేయనున్నారు ఇది వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభించనున్నారు ఈ పథకం క్రింద లాభ నష్టాలు లేని విధంగా స్థలాలను మధ్య తరగతి వర్గాలకు విక్రయించనున్నారు దీంతో ఇప్పటి వరకు మధ్య తరగతి వర్గాలకు ఇబ్బందిగా ఉన్న రేయల్ బెడద లేకుండా చక్కటి స్థలం దక్కుతుందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ సదరు ఆలోచనకు శ్రీకారం చుట్టినా ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో జగనన్న స్మార్ట్ టౌన్లకు మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మందికి పైగా ఆసక్తిని కనబరిచారు సకల వసతులు మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామంటున్న ఈ ప్రతిపాదిత లేఅవుట్లలోని ప్లాట్లను లాభ నష్టాలు లేని ప్రతిపాదికన విక్రయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతకాలం క్రితం ప్రకటించారు ఆ వెంటనే సదరు లేఅవుట్ల పట్ల ఎందరో ఆసక్తితో ఉన్నారనేది తెలుసుకుని తదనుగుణంగా ఆయా నగరాలు పట్టణాల్లో వాటిని అభివృద్ధి చేసే ఉద్దేశంతో పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక శాఖలు డిమాండ్ అసెస్మెంట్ సర్వేను ఈ నెల నుంచి చేపట్టాయి ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఏడు మంది ఎంఐజీ లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల కొనుగోలుకు సుముఖంగా ఉన్నారని వెల్లడైంది మూడు పరిమాణాల్లో ప్లాట్లుండే ఈ లేఅవుట్లలో నూట యాభై చదరపు గజాల ఇళ్ల స్థలాలపై ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది రెండు వందల చదరపు గజాల ప్లాట్లపై ఒక లక్ష ముప్పై ఒక్క వేల రెండు వందల ముప్పై మూడు మంది రెండు వందల నలభై చదరపు గజాల ఇళ్ల స్థలాలపై ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల అరవై తొమ్మిది మంది ఆసక్తిని వ్యక్తపరిచారు మూడు కేటగిరీలను కలిపి చూస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విశాఖపట్నంలో అత్యధికంగా ఎనభై ఐదు వేల ఐదు వందల నలభై ఒక్క మంది ఎంఐజీ లేఅవుట్ల పట్ల ఆసక్తిని ప్రదర్శించారు ఇక అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేడు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు సంఖ్యాపరంగా చూస్తే విశాఖపట్నం జిల్లా తర్వాతి స్థానాల్లో తూర్పుగోదావరి కర్నూలు అనంతపురం కృష్ణా కడప గుంటూరు నెల్లూరు విజయనగరం చిత్తూరు ప్రకాశం శ్రీకాకుళం పశ్చిమ గోదావరి జిల్లాలు నిలిచాయి మొత్తంగా ఇది కూడా పేదలకు ఇళ్ల మాదిరే అయినప్పటికీ మధ్యతరగతికి సరసమైన ధరలకే ఇళ్లు చేకూరుతుండడం జగన్కు ప్లస్ కానుందని అంటున్నారు పరిశీలకులు